కడపల వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని కడప తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ కడప ఎంపీ అభ్యర్థి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ అక్రమ కట్టడాల కూల్చివేతను తెలుగుదేశం పార్టీ సమర్థిస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కడప నగరంలో ఎక్కడా కూడా అక్రమ కట్టడాలు కట్టలేదని మా కాంపౌండ్ వాల్ గోడను పగలగొట్టి పునర్నిర్మిస్తూ ఉంటే మున్సిపల్ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జేసీబీ సహాయంతో కూల్చివేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కడప నగరంలో అక్రమ కట్టడాలు కట్టింది మొత్తం వైసీపీ నాయకులేని వైసీపీ నాయకులు ఆక్రమించుకుంటూ ఉంటే మున్సిపల్ అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారని ప్రశ్నించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమ కట్టడాలని చెప్పి నా బిల్డింగ్ కాంపౌండ్ వాల్నే కూల్చడంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దెబ్బకు దెబ్బ తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు జిల్లా రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. కడపలో వైసీపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలా? అక్రమ కట్టడాలను కూల్చివేతని మేము స్వాగతిస్తాం. మేము ఎక్కడ అక్రమ కట్టడాలు కట్టలేం. మా గోడ మీద మా కాంపౌండ్ వాల్ మీద పాతబడిన కాంపౌండ్ వాల్ మీద కొత్త గోడ కట్టి పునర్నిర్మిస్తామంటే మున్సిపల్ అధికారులు వచ్చి నోటీస్ ఇవ్వకుండా సాయంత్రం చీకటి పడిన తర్వాత బుల్డోజర్ పెట్టి జేసీబీ పెట్టి కూల్చివేశారు. ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చిల్లర రాజకీయాలు మానుకోవాలి వీళ్ళు. మేమెక్కడ అక్రమ కట్టడాలు కట్టాల? అక్రమ కట్టడాలన్నీ కట్టింది కడప నగరంలో మొత్తం వైసీపీ వాళ్ళు. కళ్ళ కనపడలేదా మున్సిపల్ అధికారులకు వాళ్ళ అక్రమ కట్టడాలు? మేము అక్రమ కట్టడాలు కట్టామని చెప్పి నా ఒక్క బిల్డింగ్ మీదకి వచ్చి నేను కట్టిన కాంపౌండ్ వాళ్ళను కూల్చివేస్తారా? నోటీస్ ఇవ్వకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అధికారంలోకి వచ్చినాక దెబ్బకు దెబ్బ తీరుస్తా, వదిలిపెట్టను ఎవరిని కూడా. ఏమనుకుంటున్నారో ఇట్లాంటివన్నీ చాలా చూశాం మేము. చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పి వైసీపీ నాయకులకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టాం? ఈరోజు నా బిల్డింగ్ కడపలో ఒక మాన్యుమెంట్ మాదిరి నేను కడప ప్రజల కోసం ఒక మాల్ కడతా ఉంటే నేను ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నిర్ణయించినానని తెలిసి ఆక్రోశం పట్టుకోలేక అసూయ ద్వేషంతో నన్ను ఇబ్బంది పెట్టాలా, నన్ను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తారా? మీ వల్ల కాదది. ఇట్లాంటివన్నీ చాలా చూశాం. ఇప్పటికైనా